ఇందుకురుపేట మండలం గంగపట్నం గ్రామంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా గంగపట్నం నాయకులు గుడి హరికుమార్ రెడ్డి భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విచ్చేశారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ కి జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించి రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు కళ్యాణ్ రెడ్డి, రావెల్ల వీరేంద్రనాయుడు, చెంచు కిషోర్ బాబు, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. స్పెషల్గా మీడియాకి ఎక్కడ మంచి జరుగుతున్నా ముందు ఉంటారు మీడియా, అలానే ఎక్కడ చెడు జరుగుతున్నా దాన్ని ప్రపంచానికి చూపిస్తారు. సో మీడియాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడ ఎవరైతే రక్తదానం చేస్తున్నారో ఇక్కడైనా కాకుండా ప్రపంచంలో ఏ ఊళ్ళున్నా కూడా కళ్యాణ్ గారి గురించి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే రక్తదానం కళ్యాణ్ మీద ప్రేమతో ఇస్తారు, కానీ ఆ రక్తం చాలామంది లైఫ్ని కాపాడాడు పైన దేవుడు. బట్ ఈ రక్తం అనేది సమయానికి అంది చాలా మందికి ప్రాణాన్ని నిలుపుతాయి. సో నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఎవరైతే రక్తదానం చేస్తున్నారో చాలా మంది లైఫ్ నిలబెట్టిన వాళ్ళు ఉంటారు. మీ అందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే సంగరాలు అసలు ఎలా చేసుకోవాలనుంటే కళ్యాణ్ బర్త్డే చాలా ఇష్టంగా చేసుకోవాలి, కానీ నేను చాలా ప్లాన్ చేశాను అనమాట బాగా చేద్దామని. బట్ ఈ మన విజయవాడ సైడ్ ఈ వరదలు రావటం వల్ల, ఇవన్నీ ఉండటం వల్ల అక్కడ ఉన్న పరిస్థితులు చాలా చాలా దారుణంగా ఉన్నాయి. సో వాళ్ళు ఇబ్బందులు పడుతూ మన సెలబ్రేషన్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరం. అందుకే మనం ఇది సెలబ్రేషన్స్ కంటే వాళ్ళ గురించి ప్రేయర్ చేద్దాం. వాళ్ళందరూ బాగుండాలి, తొందరగా క్లియర్ అయ్యి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా అందరితో మళ్ళీ సంతోషం వాళ్ళ ఫేస్లో చిరునవ్వు రావాలని, సంతోషం రావాలని ఈ కళ్యాణ బర్త్డే సందర్భంగా. అండ్ అలానే అందరూ మనం దీవిస్తాం. అండ్ అందరికీ మంచిగా మళ్ళీ అంటే ఇప్పుడు లైఫ్లో ఇప్పుడు మన ఇక్కడ బాగున్నాం, బట్ ఒకసారి ఊహించుకోండి సొంత ఇల్లు ఉండి కూడా ఇంట్లో లేకుండా మిగిలిపోయి మీద నిలబడుకొని ఎట్టుకోవాలి తెలీదు, అన్నం లేదు తెలీదు, కరెంట్ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచించి సో ఈ సెలబ్రేషన్స్ అనేది చేద్దాం. హ్యాపీ బర్త్డే కళ్యాణ్ అన్న. అండ్ అలాగే వాళ్ళ గురించి కూడా ఆలోచించి ప్రేయర్ చేద్దామని నేను చెప్తున్నాను ఈ మీడియా ద్వారా సభాముఖంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద ఫంక్షన్ ఫంక్షన్ లాగా చేశారు హరి గారు. అండ్ మంజులు అన్నారు సో జన సైనికులు మంజులు ఎక్కడున్నా కూడా అక్కడ ఒక పవర్ ఉంటుంది. సో ఆ పవర్ అనేది ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు, వాళ్ళకి ఎనీ టైం మేమున్నామని ముందు వస్తారు. సో అలానే హరి నాకు చాలా మంచి తెలుసు. మనం ఇక్కడ ఇంకో తెలియదు అంటే నేను కొత్తూరులో ఉన్నామని ఒక 6 ఇయర్స్ కొత్తూరులో గంగపట్నం తినాలంటే అక్కడ నుంచి సైకిల్ వేసుకొని సొంతంగా చిన్న సైకిల్ వేసుకొని తిరిగి వచ్చి గంగపట్నం తినాలంటే అక్కడ తిరునాళ్ళలో ఉండేవాను. అక్కడ అంటే చాలా మస్తు చాలా ఎంజాయ్ చేశాను నేను అక్కడ. అంటే గంగపట్నం తినాలంటే మాకు ఒక ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా నాకు ఉండేది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గంగపట్నం అని అంటే నాకు ఒక ప్రత్యేక అభిమానం, ఒక ప్రేమ. ఎందుకంటే నా అనుభవాలు కానీ అనుభూతులు కానీ చాలా ఉన్నాయి. అక్కడ లోపలికి వెళ్ళి అయిపోయిన తర్వాత 3 గంటల వరకు ఉండేది. ఆ 3 గంటలు ఆ గుడిలో పడుకునేవాళ్ళం, అక్కడే ఆ గచ్చి మీద పడుకునేవాళ్ళం. తర్వాత మార్నింగ్ లేచి డైరెక్ట్కి వెళ్ళి సముద్రంలో మునిగి ఇంకా మేకల్ బీచ్ మునిగి తర్వాత ఇంటికి వెళ్ళాను. సో అంత అనుభవంగా ఉంది నాకు ఈ గంగపట్నం గురించి అక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
మీ బర్త్డే అంటే మీ బర్త్డే మీకు ఒక్కరికే కాకుండా మీ బర్త్డే వచ్చిందంటే మా అందరికి బర్త్డే, మా అందరికి బర్త్డే. సో మా అందరి తరఫున వన్స్ అగైన్ అన్నా మీకు జరుగుతున్న శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు మీరు ఎన్నో జరుపుకోవాలి, నేను సదానందంగా జరుపుతున్నాను. అలా మీరు డిప్యూటీ సీఎంనే కాకుండా నెక్స్ట్ ఇయర్ సీఎంగా ఉండాలి, ఆ నెక్స్ట్ ఇయర్ పిఎంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై హింద్. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీబాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుధీర్. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జన సైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు.